త్వరలో వంద కోట్ల విమానం లెక్కలు విప్పుతా మునుగోడుకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు హుజూరాబాద్ పరిస్థితే ఇక్కడ కూడా రిపీట్ రాజగోపాల్ రెడ్డిని ప్రజలు అర్థం చేసుకున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కామెంట్ చూసుకోవచ్చు ఇక ఆలేర్లో బతుకమ్మ చీరల పంపిణీ బైకాట్ చేసిన మహిళలు అట్టహాసంగా ఏర్పాట్లు హాజరు కానీ మొత్తం ఏర్పాట్లు చేశారు తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి చేసిన కామెంట్ చూసుకోవచ్చు ఇక కూలీల మధ్య ఘర్షణ రాళ్ళు రువ్వుకున్న బీహారీ లోకల్ కూలీలు పలు వాహనాల ధ్వంసం తీవ్ర ఉద్రిక్త ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు అంటే ఇది నల్గొండ జిల్లాలో జరిగింది అవినీతి లేని రాజకీయమే డబల్ జీరో లక్ష్యం గ్రామ స్థాయి వరకు తీర్మాన గడపకో తయారు చేస్తాం యాదాద్రి భువనగిరి జిల్లా సునీత నిన్న తెలంగాణలో అవినీతి రాజకీయాలను ప్రజలకు అందించడమే తీర్మాన మాలను టీం సెవెన్ టూ డబల్ జీరో అని యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ సునీత అన్నారు ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తీర్మాన మాలన్న టీం నియోజకవర్గ స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ తీర్మాన మాల టీం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేస్తే నీ బిడ్డలకు భోగాల వీఆర్ఏల సమస్యలను తీర్చడానికి పైసలు లేవు వంద కోట్లు పెట్టి విమానం ఎలా కొన్నావు గాంధీ జయంతి వేడుకల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచిగా ఉన్నది